ఈరోజు ఉగాది స్పెషల్గా మేము ఉగాది పచ్చడి చేసుకోబోతున్నాం. మేము ఎలా చేసుకుంటామో మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఉగాది పచ్చళ్ళలోకి మామిడికాయలు అవసరం కదండి, అందుకే మామిడికాయలు తీసుకెళ్ళడానికి వచ్చాం. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు చింతకాయ కూడా అవసరం కదా, అందుకే చింతకాయ తీసుకెళ్ళడానికి చింత చెట్టు దగ్గరికి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఉగాది పచ్చళ్ళలోకి మామిడికాయ దొరికాయి, చింతకాయ దొరికాయి. నెక్స్ట్ వేప పూజకు వెళ్తున్నాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మేమైతే చాలా కష్టపడి అయితే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాం. మ్యాంగో, చింతకాయ, వేప పూత. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడే చెప్తున్నానే, మామిడికాయ నేను చాలా కష్టపడి దింపుకొచ్చా కాబట్టి నాకు ఉగాది పచ్చడి ఎక్కువ పెట్టాలి. అట్లనా? మరి చింతకాయలు మీద కష్టపడి దింపలేదా? అందకుండా గానీ ఎగిరి మరి దింపుకొనొచ్చు. లేదు, నాకే ఎక్కువ. ఆపండి, నేను తెలియదు ఎప్పుడు పూత, నాకే ఎక్కువ. ఆపండి, మాటి మాటికి గొడవపడుతున్నా. నేను చింతకాయలు కోలేదా? ఎంత బాగా ఎప్పటికీ గొడవపడుతుంటే ఉంటారా? సరేనే, దానికి కూడా గొడవ ఎందుకు, అందరం సమానంగానే తిందాం. ఓకే. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాం. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి చాలా బాగుంది. అలా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాం. ఇలా ఫ్రెండ్స్, మా వీడియో మీరు చూసారు కదా, మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కకున్న గంట సింబల్ ని కూడా ఇచ్చేయండి.